ఇందాక చెప్పాను కదా సార్, సో ట్రిపుల్ ఆర్ తర్వాత ఇంకొక ఆర్ ఉంటుందండి సార్. ఇప్పుడు ఆ రౌండ్కి వచ్చాం సార్. సో ఆర్ రావిపూడి రౌండ్ సార్. రాజమౌళి రౌండ్ ఆడుకోండి, మేమెందుకు ఇక్కడ రావిపూడి రౌండ్ ఇంటర్వ్యూ చేస్తాను చిన్న. ఇప్పుడు ఇంటర్వ్యూకి పేరేంటి? రావిపూడి లే సార్, నాలుగు ఆర్లు అని చెప్పాను. నాలుగు ఆరు ఏంటి అప్పుడు దానికి? కాదు, ఆర్ఆర్ఆర్ తో రావిపూడి కాదు, రావిపూడి ఇస్ ఆర్ఆర్ఆర్. రావిపూడి డైవర్ట్ చేయకండి, అది డైవర్ట్ చేయద్దు అసలు. ట్రిపుల్ ఆర్ థీమ్ తో రావి అంతే, అది ముందుకు వద్దు. మీరు ప్లీజ్ నా కోసం ఒక్క 10 నిమిషాలు ట్రిపుల్ ఆర్ తో అనిల్ అంతే సార్. జస్ట్ ఊరికే నా తృప్తి కోసం అనుకునే ఉంది సార్ రావిపూడి. సో ఫస్ట్ ఈ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం సార్. సరదాగా ఒక చిన్న చిన్న అల్లరి అల్లరి స్టార్ట్ చేసే ముందు ఒక సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకున్నాను సార్. అంటే వాయిస్ చాలా బ్యాడ్ గా ఉంటది, బట్ ఈవెన్ దో ఐ ట్రై సార్. ఇది పాడతావా? ట్రై సార్. ఒక సాంగ్ మీకు డెడికేట్ చేస్తాను సార్, ఆ తర్వాత ఆ సాంగ్ ఆయనకే డెడికేట్ చేసి మీ సాంగ్ పాటలే వద్దు. మీ సాంగ్ కూడా ఒకటి ఉంది సార్. సో అది ఈ మధ్య మనకి ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ స్టార్ట్ అయ్యాక ఒక సాంగ్ నేను మెడ్లీ మొత్తం ఇప్పుడు లేదు సార్, చిన్నది చిన్నది. ఫస్ట్ మీకు సార్, రాజమౌళి రాజా. రాజా చెయ్యి వేస్తే అది రాంగదులేరా. ఉండండి సార్, నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? ప్లీజ్ డోంట్ జడ్జ్. ఆ వృషం ఎలా వచ్చింది? నా వాయిస్ని కానీ పాటను కానీ చెప్తే లిరిక్ పిచ్ హై చేయి. లిరిక్ ఫాలో, లిరిక్ ఫాలో అవ్వదు. లిరిక్ ప్లీజ్, ఓకే, ఓన్లీ లిరిక్. లిరిక్ రాజా చెయ్యి వేస్తే అది రాంగ్ అయిపోదులేరా, హీరో చిన్నోళ్ళే కానీ పెద్దోళ్ళే కానీ ఒకటే బడ్జెట్ రా. రాజా చెయ్యి వేస్తే అది రాంగ్ అయిపోదులేరా. ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టాం కదా సార్, ఫస్ట్ ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్, దాంట్లో ఇన్స్పైర్ అయింది సార్. చిన్నారి పొన్నారి రామయ్య నిన్నెవరు గిల్లారు, చెర్రి నన్ను గిల్లాడు మౌలి. సో చరణ్ గారికి సార్, గిచ్చి గిచ్చి సంప మాకు చెర్రి, మా తారక్ ని గిల్లి గిల్లి సంప మాకు మళ్ళీ. అంతే సార్. ఇప్పుడు చిన్న సర్ప్రైజ్ సార్. సార్ దీంట్లో 3 స్లిప్స్ పెట్టాను సార్. సో దాంట్లో ఒక 3 ఆర్లు ఉంటాయి సార్. సో డబ్బా ఆర్, ట్రిపుల్ ఆర్, లోపల ఉన్న స్లిప్లు కూడా 3 ఆర్లు సార్. ఆ ఆర్కి మీరు ఆన్సర్ చేస్తే నో ప్రాబ్లం సార్. మీరు ఆర్కి ఆన్సర్ చేయకపోతే మాత్రం నేను ఒక చిన్న ఫన్ టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఆన్సర్ చేస్తే నథింగ్, హ్యాపీ. మీరు ఆన్సర్ చేయాలనుకుంటే మీరు చేయొచ్చు సార్. ఇప్పుడు కమాండర్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ సార్, అసలు కమాండ్ చేసే పరిస్థితి సార్. నేను జస్ట్ రిక్వెస్ట్ ఆర్ రిక్వెస్ట్. ఓకే, వైట్ నేను చెప్పాలా చెప్పకూడదు? చెప్పచ్చు సార్, అది ఒకసారి మీరు ఓపెన్ చేయొచ్చు. ఓకే, రహస్యం. ఆర్ ఫర్ రహస్యం. ఆర్ ఫర్ రహస్యం. ఓకే, ట్రిపుల్ ఆర్ గురించి ఇంతవరకు మీరు ఎక్కడా చెప్పని ఒక గ్రేట్ సీక్రెట్ ఈ ఇంటర్వ్యూలో చెప్పాలి, అది వైరల్ అయిపోవాలి సార్. చెప్పబోతే యూ కెన్ డూ ఏ టాస్క్ సార్, నో ప్రాబ్లం. మీరు అంత మనది లేదు, 25th మీరు సినిమాలో చూసుకోండి అని మీరు ఫీల్ అయితే నథింగ్, మీకు ఫోర్స్ ఏం లేదు సార్. అదేంటి ఇప్పుడు చెప్పకపోతే ఫన్ టాస్క్ ఉంటుంది కదా, ఉంటుంది ఉంటుంది, అందుకే థర్డ్ డేర్ లాగా. అదేలే, వద్దు టాస్క్ చేయండి. అంటే ఒక రహస్యం అంటే మీకు ఇంకా చూపించలేదు కానీ అనిల్కి ఫస్ట్ కాపీ చూపించా సినిమా. పగపగా మండుతున్న కర్రలని మనం ఒక్కసారి బగబగా మండుతున్న ఆ కర్రల్ని అతని ఒంటి పైన మనం చూసావా? నేను చూడలేదు సార్, నేను చెప్తున్నా సీక్రెట్ సార్, నేను చూడలేదు సార్. నేను యాక్సెప్ట్ చేయండి సార్, ఇది అమ్మ బాబోయ్ ఇంటర్వ్యూ అయ్యాక నా పరిస్థితి ఏంటి సార్, క్యారమాన్లు పక్కనే ఉన్నాయని లాక్కెళ్తాడు సార్ ప్లీజ్. ఇది నా సార్ చెప్పలేను, టాస్క్ రెడీ సార్, డన్ సార్. సో టాస్క్ సార్, జనరల్గా మీరు ఏ రిస్క్ షాట్ అయినా మీరు ఒకసారి చేసి చూపిస్తారు కదా సార్, అక్కడక్కడ అప్పుడప్పుడు. అప్పుడు మగధీరలో మీరు గుర్రం ఎక్కారు, మేము చూసాం అప్పుడు. యాక్చువల్గా మగధీరలో నాకు హార్స్ రైడింగ్ నేర్పించారు సార్, నాకు అంటే అన్ని ఇంటర్వ్యూ చూశాను. వాళ్ళు ట్రిపుల్ ఆర్ స్టెప్ వేశారు కానీ మీరు వేయలేస్తారు నాటు నాటు స్టెప్. ఎలాగ మర్చిపోయినా చూపించండి నాకేం తెలియదు సార్.
అదేంటి అసలు ఫస్ట్ లో సార్ 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 25th ఇప్పుడు ఓకే 25th సినిమా రిలీజ్ మార్నింగ్ షో ఆట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఏంటో మా అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఆ రిజల్ట్, ఆ శబ్దం, ఆ భూమి కంపించిపోతున్నటువంటి అలా ఆ దడ వచ్చిన తర్వాత ఆయన ఒకే దగ్గర వదులుతా ఇప్పుడు థ్యాంకింగ్ ది ఆడియన్స్. హీ హ్యాస్ టు డూ ద స్టెప్ విత్ అస్. ఓకే డన్, పక్కా పక్కా నిజం పక్కా డన్. ఆడియన్స్ ని ఇలా నాటు నాటు స్టెప్ తోనే థ్యాంక్ చేయబోతున్నారు. క్రెడిట్ నాకు డెఫినెట్లీ. నువ్వు ఆడు పక్కన, నీకు ఇచ్చేసాను, నువ్వు ఆడు పక్కన. కాకపోతే నాటు నాటు కాకుండా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, మీకు థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లిప్ సార్ ఎవరు ఎవరైనా వయసులో పెద్ద నా రెండో ఆర్ రిలీజ్ డేట్స్. డేట్స్ ఏంటి? ట్రిపుల్ ఆర్ ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్ అన్ని ఆర్డర్ లో చెప్పాలి. అక్టోబర్, జూలై, జనవరి, మార్చ్ మాకు అధికారికంగా సేకరించాం సార్ ఆరు డేట్లు. అక్టోబర్ ఈ స్లిప్ మనోడికి ఇస్తా. అనౌన్స్ చేసిన డేట్లు అక్టోబర్ 1, జూలై 1, జనవరి 1, మార్చ్ 1. ఈ నెలలు మాకు అధికారికంగా అనౌన్స్ చేసింది. మా మాకేం చెప్పలేదు. ఇంకో మంత్ ఉంది సార్. మేము మా హ్యాండిల్స్ లేదు. ఇంకో మంత్ ఉంది. మే కాదు కాదు, ఇంకో మంత్ లేదు. మాకు చెప్పింది అక్టోబర్, జూలై, జనవరి, ఎండ్లో ఒకటి ఏప్రిల్ ఉంది సార్. ఏప్రిల్ 28 కూడా అనౌన్స్ చేసాం. ఏప్రిల్ 20 మాకు తెలియదు, అది మీరు మీరు ఆలోచుకున్నారంటే మాకు తెలియదు. దీనికి రెండు డేట్లు అనౌన్స్ చేసాం కదా, దానికి రెండు డేట్లు ఇచ్చాం కదా. ఇది కాకపోతే అది అలా లేదు, మాకు తెలిసింది. నాలుగు సరే సార్, మీరు ఈ నెలలు కరెక్ట్ సార్ కరెక్ట్ గా ఈ నెల ఈ టాస్క్ నా క్వశ్చన్ లా లేదు, మనోడి క్వశ్చన్ లా ఉంది. మనోడి చెప్పాడు మొత్తం, ఆయన స్లిప్ మీకు ఇచ్చాడు. నేను కరెక్ట్ గా చెప్పాను. సరే ఆయన స్లిప్ కూడా, రెండు స్లిప్లు ఇచ్చా ఒకేసారి కాదు కాదు సార్. ఈ స్లిప్ కూడా ఆయనకి ఇస్తాను, ఫ్లో లో ఇద్దరు ఒకేసారి. మా స్కూల్ ప్రిన్సిపల్ అను స్లిప్ కూడా ఆయనకి ఇస్తాను. సార్ రిక్వెస్ట్ సార్, ఆర్ ఫర్ రిక్వెస్ట్ సార్, మూడు వేసుకొచ్చా, మూడు రిక్వెస్ట్లు. చెప్పగలిగితే చెప్పండి సార్ బయటికి. అది ఇప్పుడు మీరే అనౌన్స్ సార్. మాకు ఆర్ ఫర్ రెమ్యునరేషన్స్. ఏంటి రెమ్యునరేషన్? మీ రెమ్యునరేషన్ సార్, మీ రెమ్యునరేషన్. అది కూడా ఆయనే మాట్లాడాడు, తీసుకో. ఇద్దరు రెమ్యునరేషన్ ఆయనే మాట్లాడు. ఎంత కాదు, నువ్వు మూడు కార్డులు వేసుకో, రిక్వెస్ట్ అంట అది చెబుతారు. అంటే టాస్కా? ఏంటా టాస్క్ లేదా? లేదు లేదు సార్, వీళ్ళ ఫ్రెండ్షిప్ అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టుంది. ఓకే, ఇద్దరిద్దరు రెమ్యునరేషన్ మాట్లాడితే డబుల్ డబుల్. నువ్వు మాట్లాడే సేమ్ యాస్టిస్ ఇక్కడ అంటున్నా అని ముందే ఫిక్స్ అయిపోయినట్టుంది, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. అంతే సార్ మీ టాస్క్ సార్, చిన్నదే. ఏంట చిన్నది కదా డేటు సార్, ఒకటి మిస్ అవ్వలేదు. మిస్ ఏప్రిల్ మిస్ అయిందా? అవును సార్. ఏప్రిల్ సార్ రిలీజ్ డేట్స్ అన్నా మీరు మంత్స్ చెప్పారు. మిస్ మిస్ అయింది సార్ రిలీజ్ డేట్స్ అన్నా మీరు మంత్స్ చెప్పారు. చేయాల్సిందే. రాజమౌళి గారిని ఇమిటేట్ చేయాలి సార్. ఆయన షూటింగ్ స్పాట్లు ఎలా ఉంటారు? షూటింగ్ స్పాట్లు ఎలా ఉంటారు కదా, కానీ నాకు బాగా అంటే నాకు ఎంత ఇష్టమో మనిషి, ఒక్క దగ్గర మాత్రం ఇరిటేషన్ వచ్చేసే ఒక 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 ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నువ్వు మామూలుగా జక్కన పాట చూపించు అని చెప్పు. జక్కన పాట చూపించు అని అడుగు నన్ను. జక్కన పాట చూపించు చూపిస్తారనే చూపించనా? అంటే జక్కన కొంచెం త్వరగా వదిలి పెడతారా? నువ్వు జక్కన కొద్దిగా త్వరగా వదిలి పెడతావా? ఏది అడుగు జక్కన బాబోయ్, కష్టంగా ఉందంటే అంతే. ఇంకా దేనికైనా ఒక నవ్వు అంతే. స్మైల్ నవ్వు కూడా. సో రాజమౌళి గారు మీ ఇద్దరిని డైరెక్ట్ చేశారు,
సో దానికి చాలా ప్రాసెస్ ఉంది, దానికి ఒక సబ్జెక్ట్ చెప్పారు, మిమ్మల్ని మీరు ఒప్పుకున్నారు, దాని తర్వాత ఒక బడ్జెట్. ఇట్స్ లైక్ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఎవరికైనా మాలాంటి వాళ్ళకి. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా చిన్న ఆయన రిక్వెస్ట్ చేసుకుని మీ ఇద్దరికి యాక్షన్ కట్ చెప్పాలనుకుంటున్నాను సార్. సో మీ ఇద్దరిని డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే ఇప్పుడే సీన్ ఏంటి? ఫస్ట్ ఎవరిని చేయాలో ఆలోచిస్తున్నాను. ఇద్దరిని కలిపి కాదా? విడివిడిగా చేద్దాం అనుకుంటున్నాను. విడివిడిగానా? సో ఫస్ట్ ఎవరు అనేది నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. పునః క్లారిటీ తెచ్చుకున్న తర్వాత చేద్దాం. ఇప్పుడే చేద్దాం. ఫస్ట్ మీరే సార్. సార్ సిచ్యువేషన్ వచ్చి మీరు ఒక శతధ్రువ వంశుడు సార్. నేను అవును సార్. ఈ టైప్ మీరు ఉన్నారు సార్. శ్రీయర్ నువ్వేనా? మీరు ఫిక్స్ అయితే నేనే సార్. నువ్వు కాదులేపు శ్రీయర్ అయినా. సో ఆపోజిట్ షేర్ఖాన్ ఉన్నాడు సార్. అది నువ్వే భైరవ. 100లో ఒక్కడు మిగిలిన ఓడినట్టే అని నేను అంటాను. 100 మందిని ఒకేసారి పంపు షేర్ఖాన్. ఇదే కదా ఒకరి తగిన లెక్క. తక్కువ లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ అవ్వకుండా చూసుకో. అంటే మమ్మల్ని యాక్షన్ చెప్పనివ్వు కదా. నీకు డైరెక్ట్ చేసింది ఏముంది ఇందులో? అమ్మ ఇప్పుడు ఆయన చెప్పింది అదే కదా. తారక్ ఏం చెప్పాను? నేను ఒక ఫీల్ తోటి యాక్షన్ అని అంటే మీరు చెప్తే నాకు ఒక ఫీలింగ్ ఉంటది. నేను మీరు కౌంటర్ మీరే అడిగి మీరే చెప్పేస్తే నా డైరెక్షన్ చెప్పాడు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ డైరెక్షన్ సార్, షార్ట్ మాత్రం మెమరబుల్ సార్. అట్టుంటది ఆయన తోటి, అట్టుంటది ఆయన. అదే సార్ ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లాగా వాటర్ ఫైర్ రౌండ్ సార్. సార్ మిమ్మల్ని నేషన్ వైడ్లో మీ ఇంటర్వ్యూస్ అన్ని చూశాను సార్. మీరు ఎక్కడా తడబడట్లేదు, చాలా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్తున్నారు, ఎక్కడా దొరకట్లేదు సార్. నాకెందుకు డైరెక్టర్గా చిన్న ఈగో హట్ అయింది. కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెడదామని ఫిక్స్ అయ్యాను సార్. సో ఆయన్ని ఇబ్బంది పెడతాను, మిమ్మల్ని మీరు చాలా మీరు కూడా నాకు కోఆపరేట్ చేయాలి సార్. మీరు నన్ను ఎంకరేజ్ చేయాలి. ఓకే సార్. నన్ను ఇబ్బంది పెడతా అంటే రెడీగా ఉంటారు, ఎందుకంటే ఇదే అవకాశం. ఒక 10 ప్రశ్నలు చకాచకా అడుగుతాను సార్. మీరు టకా టకా ఆన్సర్ చేయండి. సినిమా కోసం ఇద్దరు కష్టపడి సిక్స్ ప్యాక్ చేశారు కదా సార్, ఎవరిది బెస్ట్ సిక్స్ ప్యాక్? నువ్వేమనుకుంటున్నావు? ఎక్స్ట్రాడినరీ ఆన్సర్ సార్, మైండ్ బ్లోయింగ్. కొమరం భీమ్ గారు, సీతారామరాజు గారు ఇద్దరిలో ఎవరు బెస్ట్ సార్? నువ్వేమనుకుంటున్నావు? చక్కని వచ్చి ఫ్యాంటాస్టిక్ సార్, మైండ్ బ్లోయింగ్. యమ దొంగ ఆర్ మగధీర? వాట్ డు యు థింక్? యమ మగధీర, ఇంకెక్కువ మాట్లాడతాయి. యమ మగధీర. ఆ రకంగా రౌండ్ ఫినిష్ చేసేసాం సార్. ఇంకో 7 క్వశ్చన్లు ఉన్నాయి. అన్ని క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ అయితే మాత్రం ఎక్కడి నుంచి అడుగుతాం? చాలా సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్కి ఇంకొకటే ఒక చిన్న గేమ్ సార్. బాబా బోర్డు ఎట్టరండి సార్. ఇది వచ్చేసి రౌండ్ జక్కన్న వచ్చి అందంగా చెక్కన్న. జక్కన్న వచ్చి అందంగా చెక్కన్న. వచ్చి అందంగా చెక్కన్న. చెక్కన్న నేను ఒక పేరు చెప్తాను సార్, మీరు అది ఇక్కడ అందంగా చెక్కి ఆ పేరు వాళ్ళతో చెప్పించాలి. సో 1x1 పిక్షనరీ. క్యూబ్ బాక్స్ ఐస్ కారుతుంది. మంచు ఐస్ మనిషి పేరు, ఒక అమ్మాయి పేరు. ఇది రాళ్ళు, రాయి, రాయి. ఓకే ఐస్, ఐస్ రాయ్, ఐస్ రాయ్, వైస్ రాయ్. ఐస్ ప్లస్ రాయా? ఐస్ మధ్యలో ఒకటి వదిలేసి ఐశ్వర్య రాయ్. ఆకు పాట్ ల్యాంప్, ల్యాంప్ క్యాండిల్, దియా, దీపం, దీపం, ది, ది, ఆ ది, దీప, ది, దియే పంలే, ది, మనిషి. దీపిక పడుకోనే బా, అసలు మామూలు వాళ్ళు కాదు మీరు. కత్రి, కత్రి, సిజర్స్, కత్రినా కైఫ్.
అసలు కత్తినాకి కత్తిరేయడం అనేది ఫినిష్ చేసే ముందు ఇంకో కార్ ఉంది సార్,